కేసీఆర్ ఖబర్దార్, నేను మా విల్లంబులతో నిన్ను కథం చేస్తామనే సంకేతం. మా ఆదివాసీలు విల్లంబులు పెట్టుకొని రెడీగా ఉన్నారని దాని సంకేతం. మిత్రులారా, ఇవాళ మిత మధ్యాహ్నం వర్షాలు పడ్డా వ్యవసాయ పనులు మానుకొని మనమందరం అంబేద్కరుడి సాక్షిగా అమ్రాబాద్ చౌరస్తలో అన్నం తినకుండా గుమిగూడినమంటే ఇవాళ మన జీవితాలను మన బతుకులను మనమే కాదు మన పిల్లలై వాళ్ళ పిల్లలై వాళ్ళ పిల్లలై తరతరాలుగా మన జీవితాలను వంచడానికి మనం మీరు ఓట్లేసి గెలిపించిన గువ్వల బాలరాజు, రాష్ట్రం గెలిపించిన కేసీఆర్, దేశంలో గెలిపించిన నరేంద్ర మోడీ, ఈ ముగ్గురు మూర్ఖులు కలిసి పచ్చని పొలాలు ఊటీలాగా కలకలలాడుతున్న నల్లమల్ల అడవులను విధ్వంసం చేసి మన భక్తులను చిందరం చేసి ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న బంగారాన్ని, వజ్రాలను, యునేరియాని, యురేనియంను దోచుకోవడానికి ఇవాళ ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టడానికి ప్రభుత్వం నడుం బిగిస్తే ఈ దోపిడీకి పాల్పడాలనుకుంటున్న ప్రభుత్వం యొక్క పెద్దల గుండెల్లో ఎక్కు పెట్టడానికి విల్లంబులు ధరించి బిడ్డామాదిక్కు చూస్తే నీ గుండెల్లో గుణపం దించుతామని ఇక్కడికి వచ్చిన నల్లమల్ల సోదరులారా, ఇవాళ మనల్ని ఎవరో కాపాడడానికి వస్తారని ఎదురు చూస్తే మన బతుకులు ఆగమైతాయి. ఇవాళ మనకు మనమే నడుం బిగించాలి. ఇవాళ మనమందరం ఒక్కటి కావాలి. ప్రతి గ్రామంలో యువకుడు కథానాయకుడై కథనం రంగంలోకి దిగాలి. ఇవాళ మన ప్రాంతంలో జరగబోయే విధ్వంసాన్ని చదువుకున్న యువకులు, కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు, పాత్రికే మిత్రులందరూ కూడా మన ప్రాంతంలో జరగబోతున్న విధ్వంసాన్ని ప్రజలకు వివరించాల్సిన సందర్భం వచ్చింది. నేనెవరో కాదు, మీ మన నియోజకవర్గం ఈ పక్కలున్న ఒంగూరు మండలం, ఆ పక్కలనే ఉన్న కొండరెడ్డిపల్లి బిడ్డను. అంటే ఈ నల్లమల్ల బిడ్డను నేను ఇవాళ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీలో ఉండే నేను మీ ఆశీర్వాదంతో మీ అభిమానంతో ఢిల్లీ వరకు ఎదిగిన, ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనే అన్నట్టుగా ఇవాళ మా సోదరులైన మీకు ఇంత ఆపదొస్తే నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సుఖంగా నిద్రపోగలన ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నాకున్న అవగాహన, నాకున్న ఆలోచనను, నాలో ఉన్న పోరాట పటిమను మీ అందరితో కలిసి, మన ఆడబిడ్డలతో కలిసి, మన నలమల్ల అడవులలో ఉండే చెంచు సోదరులతో కలిసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఇవాళ మీ మధ్యకు వచ్చిన సోదరులారా, ఆలోచన చెయ్యండి. ఇవాళ ఏదైనా ఊర్లో ఊరు కానుకొని ఎవడన్నా కంకర మిషన్ పెడితేనే మన ఊర్లో దుమ్ముకు ధూళికి పంటలు వండక పండిన పంటలన్నీ ఆగమవుతున్న రోజులు కావా? ఇవాళ ఆలోచన చేయండి. ఊరు కానుకొని ఎవడన్నా క్రషర్ మిషన్ పెడితే ఊర్లో ఏమన్నా సంసారం చేసేటట్టు ఉన్నదా? ఊర్లలో వాడు డైనమైట్ పెడితే రాళ్ళు వేలు ఇళ్ళ మీద పడతలేవా? ఇండ్లు వగులుతలేవా? పండించిన పంటకు మొత్తం కంకర పౌడర్ అంత పడతలేదా? ఇవాళ చిన్న కంకర మిషన్ పెడుతున్న గ్రామాలు పాడైతుంటే
మీటర్ల కొద్ది యురేనియం తవ్వకాలతో పెద్ద పెద్ద మిషన్లు తెలిసి పెద్ద పెద్ద గుంతలు తవ్వుతే ఇవాళ మన బతుకులు ఎట్లా ఆగమవుతాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పాత్రికే మిత్రులారా, ఇక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే 124 చెంచు పెంటలు, ఓ 10-12 వేల మంది చెంచు సోదరులు, లేకపోతే అమ్రమాదు మండలంలో ఉండే కొన్ని గ్రామాలు 40. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.